సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం హారిక అండ్ హాసిని సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాని సంక్రాంతికి భారీగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ ఓవర్సీస్ లో కూడా గుంటూరు కారం సినిమాని మహేష్ కెరీర్ లోనే భారీగా రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మాస్ లుక్ లో దర్శనమిస్తున్నారు దసరా పండుగ సందర్భంగా గుంటూరు సినిమా నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ఈ పోస్టర్ లో మహేష్ బాబు కారులో బ్యాక్ సైడ్ కూర్చొని బీడీ కాలుస్తున్న స్టైల్ ని వదిలారు ఈ స్టిల్ అభిమానులకి చాలా బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా వచ్చిన గ్లిమ్స్ లో కూడా మహేష్ బాబు బీడీ కాలుస్తూనే కనిపించాడు దీంతో గుంటూరు కారం సినిమాలో బీడీ కాల్చడం ద్వారా మహేష్ బాబు క్యారెక్టర్ త్రివిక్రమ్ చక్కగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి మూవీలో చివరిగా కంప్లీట్ మాస్ అవతారులు కనిపించాడు ఈ సినిమాలో అలాగే సిగరెట్ కాల్చాడు అతిథి సినిమా తర్వాత మహేష్ ఏ మూవీలో సిగరెట్ తాగలేదు అయితే ఇన్నేళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో బీడి కాల్పిస్తున్నాడు గుంటూరు నేపథ్యంలో నడిచే కథ కావటంతో కాస్త మాస్ ట్రై చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది అయితే సినిమాలో ఎంత త్రివిక్రమ్ స్టైల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం తెలుస్తుంది ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఫ్యామిలీ కోరుకునే క్లాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో చూపిస్తాడు త్రివిక్రమ్ ఇక ఈ సినిమా జనవరి పన్నెండవ తేదీన విడుదల కాబోతుంది క్రేజీ కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు మాటల మాతృ కాంబినేషన్ కూడా ఒకటి ఈ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా అనౌన్స్ చేయటంతో అసలు గతంలో వీరికున్న ట్రాక్ రికార్డు ని పట్టించుకోకుండా హై నెక్స్ట్ లెవెల్లో నెలకొంది దీంతో కాస్త టైం పట్టినా కూడా గట్టి సినిమాని మేకర్స్ దింపుతున్నట్టుగా ప్లాన్ చేస్తుండగా మేకర్స్ ఇప్పటి వరకు వచ్చిన అవుట్పుట్ తో కూడా చాలా సంతోషంగా ఉన్నారట అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తుండగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి భారీ డిమాండ్ నెలకొంది మెయిన్ గా అయితే తెలుగు రాష్ట్రాలంతా కూడా సింగిల్ స్క్రీన్స్ వారు గుంటూరు కారం చిత్రాన్ని ఎక్కువగా అడుగుతున్నారట దీంతో చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ లో గుంటూరు కారం మూత మోగించనుందని చెప్పవచ్చు ఇప్పటికే బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయినట్టుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన సిమ్మల్ని గట్టిగా కొట్టండి